నమస్తే అండి. ఈరోజు మనం రెంట్ హౌస్లో ఉంటే వాస్తు వర్తిస్తుందా, రెంట్ హౌస్ వాస్తు లేకున్నా ఏం కాదా, అంటే కిరాయికి ఉన్న వాళ్ళకి ఏం సమస్యలు ఉండవా అనే క్వశ్చన్ని ఒక మిత్రుడు అడగడం జరిగింది. సో మరి ఈ విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అని నేను చెప్తాను. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. సో మిత్రులారా, మరి ఇక్కడ కిరాయి ఇల్లైనా సొంత ఇల్లైనా అది పంచభూతాలతో నిర్మించబడి ఉంటుంది. మరి అది సరిగ్గా కనుక నిర్మించకపోతే ఆ ఎఫెక్ట్ అందులో ఉన్న వాళ్ళకి వస్తాయి. ఈ మధ్య మనం హైదరాబాద్లో చూస్తున్నాం, రెంట్స్ పెరిగిపోయినాయి. సో ఎక్కువ పోర్షన్స్ కావాలని ఓనర్స్ ఆర్ బిల్డర్స్ కట్టేవాళ్ళు కావచ్చు, సొంత ఇల్లు కట్టేవాళ్ళు, కిరాయి కోసం కట్టేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎక్కువ పోర్షన్స్ రావాలనే ఆలోచనతో తక్కువ స్థలంలో ఎక్కువ పోర్షన్స్ నిర్మించడం జరుగుతుంది. అలా చేసినప్పుడు 100% వాస్తుకు నిర్మించడం అనేది చాలా కష్టం. దుర్లభం కూడా. కొంతమంది ఉన్నారు కిరాయి ఉన్నవాళ్ళు ఎలా ఉంటే మాకేంటి సరే అనే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కిరాయి ఉన్నవాళ్ళు బాగుంటేనే బాగుంటుంది అనే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఎవరు ఎలా ఉన్నా అందులోకి వెళ్ళిన వాళ్లకు బాగుండాలనేదే మా యొక్క లక్ష్యం. మనకు తక్కువ రెంటుకు ఇల్లు వస్తుంది కదా అని ఆ వాస్తు లేని ఇంట్లో కనుక మనం కిరాయి ఉంటే అక్కడ మన సమయాన్ని, ఆనందాన్ని, ఆదాయాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. సో ఎందుకు అంటే చాలీ చాలని జీతాలు ఉంటాయి. అసలే రెంట్కు వచ్చినాం, చాలామంది డిపెండ్ అయి ఉంటారు. సో ఆ డిపెండ్ అయి ఉండి మరి ఆ డబ్బును మిగిల్చుకుంటే నలుగురిని మనం పోషించగలుగుతాం. ఇన్ కేసు అక్కడ వాస్తుకు విరుద్ధంగా ఉంటే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి, గొడవలు వస్తాయి, భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. సో ఇలాంటి ఇబ్బందులు వచ్చిన తర్వాత మనకు ఉండే ఆ టెంపరీ జీతాలు మరి ఆ జీవితాన్ని ఎంత అతలాకుతలం చేస్తాయి బాగా గుర్తుపెట్టుకోండి. కిరాయికి వచ్చే వాళ్ళు మాత్రం 100% వాస్తు చూసుకోవాలి. ఇమ్మీడియట్గా అది వాస్తుకు లేదంటే ఇమ్మీడియట్గా చేంజ్ అవ్వాలి, లేదంటే ఒక జీవితం వృధా అవుతుంది. బాగు మనతో మనమే కాదు మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది గురి కావాల్సి వస్తుంది. సో సొంత ఇంటి కంటే కిరాయి ఉన్నవాళ్ళు ఎందుకు అదృష్టవంతులు అని చెప్తున్నానంటే అది వాస్తుకు లేకపోతే ఇమీడియట్గా 0 ఖర్చుతోటి మనం షిఫ్ట్ కావచ్చు. అదే సొంత ఇల్లు అయితే దానికి రినోవేషన్ కావచ్చు, మార్పులు కావచ్చు, కొన్ని లక్షల్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. సో మనం 0 ఇన్వెస్ట్మెంట్తో వాస్తు ఉన్న ఇంటికి షిఫ్ట్ కావాల్సి ఉంటుంది. అలాగే మరి 0 నుంచి వచ్చి కిరాయిలలో ఉండి సొంత ఇంటి వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఈ ప్రపంచాన్ని శాసించిన వాళ్ళు ఉన్నారు. అలాగే మరి వారికి కారణం ఏంటంటే ఖచ్చితంగా నేను చెప్తాను, ఆ ఇంటి ప్రభావం వల్లనే. కొంతమంది మేధావులు కావచ్చు, అభివృద్ధి చెందిన వాళ్ళు చెప్తుంటారు ఆ ఇంట్లో ఉంటే నాకు బాగా కలిసి వచ్చిందని. అలాగే కొంతమంది మరి 0 నుంచి వచ్చి కనిపించకుండా పోయిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అక్కడ ఉన్న వాస్తు ప్రభావం వల్ల ఆ యొక్క మనిషి ఆయనకున్న జీవితంలో సమస్యలు ఎక్కువై ఇబ్బందులకు గురై కనిపించకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని సూసైడ్ కేసులు కూడా మేము చూడడం జరిగింది. అలాంటి ఇండ్లు కూడా హైదరాబాద్లో ఉన్నాయి, సిటీలో ఉన్నాయి, అంతటా ఉన్నాయి. సో జాగ్రత్త, మీరు ఏదో తక్కువ కిరాయి వస్తుందని ఆశపడి ఇమ్మీడియట్గా అందులోకి షిఫ్ట్ అవ్వకండి. తక్కువ కిరాయి వస్తుందంటేనే ఖచ్చితంగా ఏదో సమస్య ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, ఉండొచ్చు ఉండకపోవచ్చు మేబీ, కానీ చెక్ చేసుకోవడం వల్ల అది మీ జీవితాన్ని కాపాడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి ఎవరు సీఎం కాలేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళే సీఎం అయ్యారు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మిత్రులారా, మీరు కిరాయి ఇళ్లలో ఉండి మీరు రెంట్ కట్టలేకపోతున్నారా, అలాంటి సమస్యలు కనుక మీకు వస్తే వెంటనే ఆ ఇంటి నుంచి షిఫ్ట్ అవ్వండి. ఎందుకంటే సమస్యలు మీ వల్ల క్రియేట్ కాలేదు, మీ చుట్టూ ఉన్న వాతావరణం వల్ల మీరు సంపాదించలేకపోతున్నారు ఈ సమాజంలో. సో కిరాయి ఉన్నారు కాబట్టే మీరు ఇమీడియట్ షిఫ్ట్ అవ్వడానికి ఒక అద్భుతమైన అవకాశం. సో ఇది తెలియకపోతే జీవితాంతం నష్టపోవాల్సి ఉంటుంది. సో మీరు ఉన్న ఇంట్లో సమస్యలు ఉన్నాయనుకుంటే అది ఓనర్ నుంచి కావచ్చు, లేదా మీకు నీడు ఫెసిలిటీస్ గురించి కావచ్చు సమస్యలు ఉన్నాయంటే ఒక్కసారి ఆలోచించండి, అక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయేమో, సరి చేసుకోవచ్చు. కొన్ని మీరు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కిరాయిలు అయినా బాగుండొచ్చు, కానీ మీరు పెట్టిన ఫర్నిచర్ వల్ల, మీరు పెట్టే వస్తువుల వల్ల కూడా అక్కడ వాస్తు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మేము చాలా ఇండ్లలో వెళ్ళి చూసాం, కిరాయి ఇండ్లు బాగున్నాయి కానీ వాళ్ళు పెట్టిన ఫర్నిచర్, సోఫా కావచ్చు, టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ పాయింట్ కావచ్చు,
సో డైనింగ్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఇంటిని డిస్టర్బ్ చేసినాయి. సో అంత మంచి ఇంటిని కూడా వాళ్ళు నెగటివ్లోకి తీసుకెళ్ళి నష్టాలలోకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతి ఇల్లు బాగుందా లేదా అంటే ఒక వాస్తు నిపుణుడు మాత్రమే చెప్తాడు. ఆ విషయం మీరు తెలుసుకున్నప్పుడే ఆ ఇంట్లో ఉన్న ఎనర్జీని తీసుకోగలిగి మీరు చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉన్నత స్థాయి రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, మేము గత వీడియోస్లో వంటగది ఎలా ఉండాలి, టాయిలెట్స్ ఎలా ఉండాలి, హాల్ ఎలా ఉండాలి, ఇలా ఒక్కొక్క విషయాన్ని మేము కూలంకుషంగా చెప్పడం జరిగింది. సో అది రెంటిల్లైనా సొంతిల్లైనా ఆ వీడియోస్ చూసి వాటికి అనుకూలంగా మీ ఇంటిని మార్చుకోండి. సో దాంతోపాటు మరి మీరు మీ బంధువులు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నప్పుడే మీ భవిష్యత్తులో మీరు మంచి విజయాలను సాధిస్తారు. కాబట్టి ఈ వీడియోస్ని, ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ అవ్వండి. థ్యాంక్ యూ. నమస్తే. బాగున్నారా అక్క? ఎలా ఉంది ఇప్పుడు ఇల్లు మాడిఫికేషన్స్ అయిన తర్వాత? బాగుంది అసలు. మంచి. మీ యొక్క అనుభవం చెప్పండి. మాకు అసలు మాకు రిజల్ట్ మంచిగా వచ్చింది ఈ వాస్తులు చేయించుకున్న తర్వాత. ఆంజనేయులు గారి ద్వారా మా పిల్లలు మంచిగా యుఎస్లో మంచి జాబ్స్ మంచిగా అన్ని, అంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం మేము. ఈరోజు మాత్రం మేము మంచిగా ఉన్నాము. 1 ఇయర్ అయింది మాకు ఆంజనేయులు గారు పరిచయం అయ్యి. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం కూడా కొంచెం ఇది ఉండే, కానీ బాగుంది ఇప్పుడు ఆరోగ్యాలు కూడా మంచిగా. ఆర్థికంగా ధైర్యం పెరిగింది? ధైర్యం పెరిగింది, ఆర్థికంగా ధైర్యం బాగా వచ్చింది మాకు. సో ఆంజనేయుల వాస్తు ఎలా ఉపయోగపడుతుంది మరి 10 మందికి? మంచిగా, చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నా ద్వారా నేను కూడా చాలా మందికి చెప్తున్నాను, వాళ్ళు కూడా పిలుచుకుంటున్నారు. మన అక్కలకు చెల్లెళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను మాత్రం 1 తులం బంగారం కొనుక్కోలేకపోయిందని, ఈ రోజు నేను 50,000 తులం అయినా కూడా నేను ఈ రోజు అసలు నేను 20 తులాలు 30 తులాలు 50 తులాలు అయినా కొనుక్కునే అంత ధైర్యం వచ్చి కొనుక్కుంటున్నాం కూడా ఇంకా. నిజంగా, ఎందుకంటే చాలా మంది వాస్తు అంటే ఒక పేరుతో ఒకటి ఉంటుంది, లేకపోతే యంత్రాలు పెడితే వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం శాస్త్రీయంగా వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మనం చెప్పిన దాన్ని స్వీకరించి ధైర్యంగా ముందుకెళ్లారు. సార్ కూడా కొంత నమ్మకపోవు, సో వారికి కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పడం జరిగింది. సార్ చక్కగా సపోర్ట్ చేశారు. సో 10 మందికి బాగుంటుందంటే తన మాటల్లో ఆనందాన్ని వ్యక్తపరచడం నిజంగా సంతోషం. సో వాస్తు అనేది ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తుంది. అందరూ అది చేసుకోవాలని తన యొక్క తపన.